అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 9 మంది విలేకరులపై కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి సమయంలో రహదారిపై వెళ్తున్న లారీని ఆపి అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్నారని, లారీ డ్రైవర్ను వేధరించి విలేకరులు డబ్బులు వసూలు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. కత్తి చూపించి అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి 50,000 డిమాండ్ చేశారని లారీ డ్రైవర్ వీరులపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంత డబ్బులు నా దగ్గర లేవనేసరికి 5,000 రూపాయలు లాక్కొని వెళ్లారని డ్రైవర్ ఆరోపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్న 9 మంది నకిలీ విలేకరులను అరెస్ట్ చేశారు. नमस्कार मन दर नि वीरलपाड़ मंडल मिनी लारी ड्रैवर विलेकर्जी को मंदिर बेदरी देश नमोदे जी एक्सट्राशन के दाख संबंधी वाली इनफर्मेस కొండ్రు సందీప్ చప్పిడి వెంకటకృష్ణ అనే వాళ్ళను నిన్న నరసింహాపురం విలేజ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఇంకా ఒక 7 మెంబర్స్ ముద్దాయిలుగా చేయడం జరిగింది. వీళ్ళను కూడా తర్వాత ఈవినింగ్ కేవీఆర్ కాలేజ్ దగ్గర అదువులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక బుల్లెట్ బైక్, తర్వాత ఒక బటన్ నైఫ్, 20,750 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. సో ఇది కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది ఈ అలవాటు తప్పి దారి తప్పడం అంటారు. ఇది ఒకరు చేసినప్పుడు ఏమి కాకపోతే నాకు ఏమి కాదన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్ట్రాక్షన్ కేసులు. సో మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కింద మనం నోటీస్ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఈ శాండ్ మంది ఖమ్మం జిల్లా బార్డర్ ఉంది కాబట్టి తర్వాత లిక్కరు ఈ రైస్ ఇట్లాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవీంద్ర బాబు ఐపీఎస్ గారు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమనడం అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మీరు కొన్ని పాయింట్లు రైజ్ చేశారు, వాటిని కూడా విచారించి ఫర్దర్ అట్లాంటివి ఏమీ జరగకుండా ఫాలోఅప్ చేస్తాము. సో ఇది ఎవరు చేసినా వాళ్ళ మీద అయితే యాక్షన్ ఉంటుంది, ఉండదనుకోవడం పొరపాటు. తప్పు ఎవరు చేసినా కూడా మీకు అందరికీ తెలిసిందే, చెక్ పోస్ట్లో పోలీస్ వాళ్ళు కూడా లిక్కర్ బాటిల్స్తో దొరికితే రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరు ఎగ్జామ్షన్ ఏమి ఉండదు, ఇది గమనించుకోవాలన్నమాట అందరూ దాంట్లో. కాబట్టి మీరందరూ కూడా మీ వాళ్ళకు మోటివేట్ చేసి ఇట్లాంటి దారి తప్పిన వాళ్ళు ఎవరన్నంటే ఇప్పటికైనా సర్దుకుంటే మంచిది, కాదంటే కింద వాళ్ళంతటా వాళ్ళే దీంట్లో సమస్యల్లో పడతారు. సో ఇది అందరూ గమనించాలని చెప్పి, కొంతమంది చేసే తప్పు జనరల్గా ఒకరు తప్పు చేస్తేనే టక్కున పోలీసు అంటే పోలీసు వాళ్ళు అంటారు.